ఏపీ రాజకీయాలు ఇప్పుడు గంజాయి చుట్టూ తిరుగుతున్నాయి. మాదక ద్రవ్యాల విషవృక్షాన్ని పెంచి పోషిస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అధికార ప్రభుత్వం ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడ్డ మచ్చను తొలగించేందుకు చర్యలు మొదలు పెట్టబోతుంది. అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడులు వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన ఏపీ ప్రభుత్వం ఏపీ ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్ గంజాయిల్లోకి మొదటి స్థానంలో నిలబెట్టారు. సీఎం జగన్ పాలనలో ఏపీని మాదక ద్రవ్యాల స్మగ్లింగ్లో ముందు వరుసలో నిలబెట్టారని పలు కేంద్ర సంస్థలు విడుదల చేసిన నివేదికలు స్పష్టం చేశాయి. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 2022 వరకు డిఆర్ఐ, ఎన్సిబి, పోలీస్ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో వంటి విభాగాలన్నీ కలిపి 5,33,620 కిలోల గంజాయి పట్టుకున్నాయి. ప్రస్తుతం ఏపీలో గంజాయి కిలో 6,000 వరకు ఉంది. ఇతర రాష్ట్రాల్లో 10 నుండి 15 వరకు పలుకుతోంది. ఆ లెక్కన 4 ఏళ్లలో పట్టుబడిన గంజాయి విలువే 800 కోట్లకు పైగా ఉంటుంది. విశాఖ మన్యం నుంచి ఏటా 100,000 కిలోల గంజాయి తరలిపోతుంది. అందులో పట్టుబడుతున్నది 2% కూడా లేదు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువే 800 కోట్లుంది. రాష్ట్రం నుంచి విచ్చలవిడిగా తరలుతున్న గంజాయి రవాణాకు రాజకీయాల సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు లేకపోలేదు. చాలా మంది నేతలు అధికారాన్ని అడ్డం పెట్టుకుని యథచ్చేగా గంజాయి అక్రమ రవాణాకు సహకరించారన్నది జగమెరిగిన సత్యం. ఇవన్నీ రాష్ట్రంపై గతంలో ఎన్నడూ లేని విధంగా మచ్చ తెచ్చిపెట్టాయి. రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి దొరకడంతో యావత్ మత్తు పదార్థాలకు బానిసైపోయింది. రాష్ట్రంలో గంజాయికి బానిసలైన వారు 4.64 లక్షల మంది ఉన్నారు. వారిలో 21,000 మంది 10 నుండి 17 ఏళ్లలోపు వారే. బాలల్లో గంజాయి వినియోగం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ది 12వ స్థానం. రాష్ట్రంలో 20.19 లక్షల మంది మాదక ద్రవ్యాల వ్యసన పరులు ఉండగా ఇందులో 15.70% బాలలే. ఈ పరిణామాలతో యువతి నిర్వీర్యమైపోగా చాలా మంది నేరగాలుగా మారారు. అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని రంగాల్లోనూ తనదైన మార్పు పాలన ప్రారంభించిన చంద్రబాబు గంజాయి అంశంపైన దృష్టి పెట్టారు. ఎన్నికల ప్రచారంలోనూ ఈ అంశాన్ని ప్రధానంగా పలుమార్లు ప్రస్తావించారు. హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనిత కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్రంలో గంజాయి నిర్మూలనకు 100 రోజుల కార్యాచరణ ప్రస్తావించారు. రాష్ట్రం నుంచి గంజాయిని నిర్మూలిస్తామని ప్రకటించారు. యువతకు పెద్దపీట వేస్తున్న కూటమి ప్రభుత్వం గంజాయి రవాణాపై శ్రద్ద పెట్టాలన్న అభిప్రాయం రాష్ట్రమంతా వ్యక్తమవుతుంది. ఈ అంశంలో కూటమి మిత్రపక్షం, జనసేన, బీజేపీ నేతల నుంచి కూడా సలహాలు తీసుకుని రాష్ట్రంపై పడ్డ మచ్చను తొలగించే ప్రయత్నం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు గంజాయి చుట్టూ తిరుగుతున్నాయి. మాదక ద్రవ్యాల విషవృక్షాన్ని పెంచి పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అధికార ప్రభుత్వం ఇప్పుడు గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పడ్డ మచ్చను తొలగించేందుకు చర్యలు మొదలు పెట్టబోతుంది. ఇక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పెట్టుబడుల వంటి అంశాలపై దృష్టి పెట్టాల్సిన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ను డ్రగ్స్, గంజాయిలో మొదటి స్థానాల్లో నిలబెట్టారు. ఇదే అంశానికి సంబంధించి విజయవాడలో పరిస్థితి గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి మధు లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మధు, చెప్పండి. యామని రాష్ట్రంలో ఆంధ్రరాష్ట్రంలో కనుక చూసుకుంటే కనుక అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానం లేకపోవచ్చు, కానీ గంజాయి అమ్మకాల్లో కానీ రవాణా సప్లైలో చేసుకుంటే కనుక నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఎక్కువ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం అంటే దాదాపు 40-50% వరకు కూడా యువతలు గంజాయికి అలవాటు పడి బానిసలుగా అవుతున్నారు. వారు బానిసలు అవుతుందే కాకుండా కూడా రోడ్డు మీద వెళ్తే వాడవాళ్ళ మీద కూడా అగాయిత్యాలు కూడా బాగుపడుతున్నారు. పరిస్థితి వస్తుంది అంటే గంజాయి మత్తులో ఉన్నప్పుడు యువకులు ఏం చేస్తున్నారు కూడా తెలియని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఈ గంజాయి రవాణా కట్టడి చేయడంలో కనుక గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అయితే కనుక ఫెయిల్యూర్ అనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక దాదాపు విశాఖ మాన్యం నుంచి అడ్డగా మార్చుకొని ఆంధ్ర రాష్ట్రం నుంచి అలాగే విధంగా ఈశాన్య రాష్ట్రాలకు కూడా ఈ గంజాయి రవాణా సాగుతుందంటే ఎంతవరకు వెళ్ళింది అన్నది కూడా చూసుకోవచ్చు. దీన్ని బట్టి చూసుకుంటే కనుక దాదాపుగా ఏదైతే ఉందో ఒక విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక విశాఖ నుంచి ప్రత్యేకంగా ఒక ట్రైన్ మచిలీపట్నం వచ్చింది. మచిలీపట్నం పొద్దున్న 6 గంటల నుంచి కూడా అందులో గంజాయి రావడం కూడా గమనార్హం. దానికి అధికారులకే తెలుసు, అందరికీ తెలుసున్నప్పటికీ కూడా దీన్ని ఎవరు పడిచిన పరిస్థితి అయితే కనిపించట్లేదు. దాదాపు చూసుకుంటే కనుక తాడేపల్లి ఏది జగన్ నివాసం దగ్గర అది కోతవేడు దూరంలో చూసుకుంటే కనుక నిన్నగాక మొన్న శనివారం నాడు దాదాపుగా 7 కేజీలు గంజాయిని కూడా పట్టుకున్నారు. అంటే గత ప్రభుత్వంలో ఏ రోజు పట్టుకున్నది, ఈ కొత్తగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ గంజాయి మీద ఆంక్షలు విధిస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకుంటే కనుక అంటే విశాఖ నుంచి బయలుదేరిన గంజాయి రవాణా దాదాపు ఎన్ని చెక్ పోస్టులు దాటుకుని రావాలి, ఈ ఎన్ని చెక్ పోస్టులు కూడా దాటుకుంటూ కూడా వచ్చి రాష్ట్రాలు దాటి పక్కన తెలంగాణగా కానీ కర్ణాటక కానీ మహారాష్ట్రగా కానీ ఎన్నిటికి దాటుకుంటూ వెళ్తుంది. అంటే దీని విధంగా చూసుకుంటే కనుక గతంలో చూసుకుంటే కనుక విశాఖపట్నంలో బ్రెజిల్లోను డ్రగ్స్ కలకలం ఎలాగైతే లేపింది కంటైనర్ది, అదేవిధంగా కూడా అభివృద్ధిలో అయితే కనుక నెంబర్ వన్ స్థానం లేకపోయినప్పటికీ కూడాను గంజాయి అమ్మకాల్లోనూ రవాణాలో మాత్రం రాష్ట్రం నెంబర్ వన్ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. అయితే గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలోను దీని వెనక మొత్తం ఇది గంజాయి రవాణాకి సంబంధించిన వాళ్ళంతా కూడాను అధికార నాయకులే ఉన్నారని చెప్పి చెప్పడానికి మాత్రం అది అధికారులు మాత్రం సంశయిస్తున్నారని చెప్పుకోవచ్చు. అయితే ఇదే విషయంలో కనుక అధికారులు మాత్రం వైఫల్యం చెందారని మాత్రం చెప్పచ్చు యామిని. అయితే విధంగా చూసుకుంటే కనుక ఈ గంజాయి వచ్చేటప్పటికి లిక్విడ్ రూపంలో కూడా తయారు చేయడం మొదలుపెట్టారు. లిక్విడ్ అలాగే చాక్లెట్ రూపంలో కూడా రవాణా చేస్తున్నారు. అప్పటికీ కూడా అధికారులు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళకి సమాచారం ఇచ్చి మీకు మిమ్మల్ని పట్టించడానికి పలానా వాళ్ళు ఫోన్ చేశారని చెప్పి కూడా వాళ్ళని పక్కదావ పట్టించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. దాదాపుగాను మొత్తం ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్లో 1% పండే పంటను చూసుకుంటే కనుక మొత్తం రాష్ట్రం దేశం మొత్తం అందరికి కూడా సప్లై అవుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఇదే గంజాయి విషయంలో చూసుకుంటే కనుక యువతకి అంటే ఎవరైతే గంజాయి సేవించి ఒక కుటుంబానికి నష్టంగా సమాజానికి కూడా నష్టం దేశానికి కూడా నష్టం వాటిల్లో పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే గడిచిన 5 ఏళ్లలో కూడా యువతలకు బానిసలు చేసి గంజాయికి బానిసలు చేయడమే కానీ డ్రగ్స్కి బానిసలు చేసి వాళ్ళ భవిష్యత్తు నాశనం చేశారని మాత్రం చెప్పుకోవచ్చు యామని. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు ఏదైతే మచిలీపట్నం కేంద్రం అంటే విశాఖ నుంచి ఇప్పటి వరకు 8,000 కోట్ల గంజాయి పట్టుబడింది. దాదాపుగా చెప్పుకుంటే కనుక 1,000 టన్నులు రాష్ట్రం దాటిపోతున్నా కూడా నామమాత్రం కేసులతోనే పోలీసులు సర్ది చెప్పుకున్నారని చెప్పుకోవచ్చు. దాదాపుగాను 7,000 కేజీలు మాత్రమే పట్టుకున్నారు, ఏది ఆల్ ఓవర్ ఏపీ మొత్తం మీద పట్టుకున్నారని చెప్తున్నారు. అదే కాకుండా ఈశాన్య రాష్ట్రాల నుంచి కూడా ఈ గంజాయి రవాణాను పట్టుకుని సైలెంట్గా మన ఏపీ రాష్ట్రంలోకి వచ్చి సైలెంట్ ఆపరేషన్లు చేసి నిందితులను కూడా అరెస్ట్ చేసిన దాఖలాలు అయితే ఉన్నాయి. అయితే ఆంధ్ర పోలీసులు మాత్రం ఎవరిని కూడా ఏదో నామమాత్రం ఏదో కేజీన్నర 2 కేజీలు పట్టించి వాళ్ళని ఏదో జైల్లో పెట్టడమే తప్పించి ఇంత మొత్తం ఇంత పెద్ద మొత్తంలో పట్టుకున్నాను కానీ ఎప్పుడు కూడా పట్టుకున్న ఆనవాళ్ళు అయితే కనిపించట్లేదు యామని. అదేవిధంగా చూసుకుంటే కనుక జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గరలో తాడేపల్లి నివాసంలో చూసుకుంటే కనుక కూతవేడు దూరంలో దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలోనూ 6.5 కేజీలు గంజాయి పట్టున్నారు ఇటీవల కాలం మొన్న శనివారం నాడు. అయినప్పటికీ కూడా అధికారులు మాత్రం ఎటువంటి చలనం కనిపించట్లేదు. ఏదేమైనా గడిచిన 5 సంవత్సరాలు చూసుకుంటే కనుక యువత భవిష్యత్తు సర్వనాశనం చేసిందని చెప్పుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అదేవిధంగా విశాఖ నుంచి బయలుదేరే ట్రైన్ ఏదైతే ఉందో విశాఖ ఎక్స్ప్రెస్ మచిలీపట్నంకి వచ్చింది ఉదయం 6 గంటలకు వచ్చింది. దాంట్లోనూ టన్నుల కొద్దీ గంజాయి వచ్చినప్పటికీ కూడా కనీసం అధికారులకు తెలుసు, నాయకులకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు యామని. అదేవిధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు విజయవాడ నగరంలో చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాలనీ కానీ థ్యాంక్ యూ యామని. రైట్, థ్యాంక్ యూ మధు. చాలా అప్రమత్తంగా ట్రాఫిక్ ఎంతైతే కంట్రోల్ చేస్తారు స్కూల్ ఏరియాస్లో, స్కూల్ జోన్స్లో
ఈవ్ టీజింగ్ మీద కూడా అంతే దృష్టి పెట్టింది. ఈవ్ టీజింగ్ చేసే వాళ్ళని కూడా మీరు ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అవన్నీ కూడా మేము చాలా క్లియర్గా చర్చించుకున్నాం. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఎలాగైనా ఎట్టి పరిస్థితుల్లోనైనా ఈ గంజాయిని స్టెప్ బై స్టెప్ మేము ఎట్టి పరిస్థితులు అరికడతాం. క్రైమ్ రేట్ కూడా ఎట్టి పరిస్థితి తగ్గుతుందని నమ్మకం అయితే నాకు ఉంది. దానికి అనుగుణంగానే అఫీషియల్స్తో కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారితో కానీ డిస్కస్ చేసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ కూడా కల్పించడానికి నేను చర్యలు తీసుకుంటాను.